మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన లోకేష్ అనే విద్యార్థి స్కూల్కి వెళ్తున్న క్రమంలో వ్యాన్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులైన రాములు మంజులాలో తమ కొడుకు అవయవ దానం చేసి మరో ఐదుగురికి ప్రాణం నిలబెట్టారు. గ్రామ సర్పంచ్ భిక్షపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలుడు మృతి చెందడంతో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు మరో ఐదుగురు ప్రాణాలు నిలబెట్టేందుకు అవయవ దానం చేసినందుకు అభినందించారు. मांदापु ग्रामा की चंदन गुल्ला लोकेश 15 संवत्सराल बालुडु सोमवार स्कूल की वेल्तुंडगा मांदापूर् गेट दग्गर रोड प्रमादम जरिगिंदी. जरिगिन वेंटने लोकेश यशोदा आस्पत्रिलो तीसुकोवडम जरिगिंदी. प्रमादंलो लोकेश ब्रेन डेत् चेयडम जरिगिंदी. अयिते ई विषयं तेलुसुकुन्न तल्लिदंड्रुलु कन्नीरु मुन्नीरु अय्यारु. अयिना गानी अला కొడుకు చనిపోయినా గాని అతని మీతా నలుగురు జీవితాలను కాపాడాలని ఉద్దేశంతోని అతని కొడుకు అవయవాలను దానం చేయడం జరిగింది. ఈ త్యాగానికి ఆ తల్లిదండ్రులను మేము కృతజ్ఞతలు తెలుపుతూ అభినందిస్తున్నాం. అదే విధంగా యశోదాస్ పడల్లో రెండు రోజులు ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడిచిన లోకేష్ పవిత్ర ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.